హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ రజని. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను శిల్పారామం వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ శిల్పారామంకి మేము ఎప్పుడు వెళ్ళామంటే గురు పౌర్ణమి రోజు వెళ్ళామన్నమాట. సో చాలా రోజులు అవుతుంది వీడియో చేసి కూడా. సో ఎడిటింగ్ చేసేటప్పటికి నాకు కొంత టైం పట్టింది. సో ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. దానివల్ల అందరికంటే ముందు నా వీడియోస్ మీరే చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు, శిల్పారామం పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టికెట్ కౌంటర్, మనకి టికెట్ కౌంటర్ దగ్గర మనం టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవాలి. సో టికెట్ కౌంటర్లోకి వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి నేను, మా పిల్లలు అండ్ మా హస్బెండ్. చూస్తున్నారు కదా అక్కడ ఎదురుగా కనిపించేది, అదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇటువైపు వచ్చేసి టికెట్ కౌంటర్. సో ఇదంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి ప్లేసు. బయట అంతా కూడా ఫ్లోర్ మీద అంతా ట్రెడిషనల్గా ముగ్గులు వేసి ఉంచారన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్ కౌంటరు. సో పిల్లలు అండ్ మా హస్బెండ్ వెళ్ళి టికెట్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఇదంతా కూడా మెయిన్ గేట్ అన్నమాట. సో ఫ్లోర్ అయితే చాలా నీట్గా ఉంటుందండి, ట్రెడిషనల్గా ముగ్గులు వేసి ఉంచారు గోడల మీద మొత్తం అంతా కూడా. సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మీకు ఫ్లోర్ మీద సో ఎలిఫెంట్ డిజైన్ లాగా ఉంది కదా. సో ఇది కూడా ట్రెడిషనల్గా ఉంది, చాలా చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఫ్లోర్ మీద ముగ్గులు అయితే చాలా బాగుంటాయండి. సో ఇది లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇటువైపు చూపిస్తున్నాను మీకు మెయిన్ గేటు. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో మనకి ఎదురుగా ఒక స్టాచ్యూ ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి ఇంకా షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. సో ఆల్రెడీ మన ఛానల్లో శిల్పారామం వీడియో ఉంది ఫ్రెండ్స్, కాకపోతే అది నేను కంప్లీట్గా తీయలేదు. సో అందుకని నేను సెకండ్ టైం కూడా మీకోసం శిల్పారామం కంప్లీట్ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి షాపింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి షాపింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడ కొంచెం వుడ్ వర్క్ అలాగే ట్రెడిషనల్గా అంటే పాతకాలం నాటి కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. సో మనం ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ చూపిస్తున్నారు, ఇది ఒక సైకిల్ మోడల్. ఇక్కడ లైట్స్ ఉంటాయి కదా మనకి, లాంతర్ లాంటివి, అలాంటివి కూడా దీపాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడంతా కూడా పింగాణి, మొత్తం అంతా కూడా పింగాణి వస్తువులు. చూస్తున్నారు కదా ఇక్కడ కప్సు అండ్ డిన్నర్ సెట్స్ అండ్ ఇంకా జాడీలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కప్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా షాపింగ్ ఐటమ్స్. ఇక్కడ ఇదంతా కూడా మొత్తం అంతా పింగాణి ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటాయి. అండ్ ఇటువైపు వచ్చేసి మొత్తం అంతా కూడా గార్డెన్ ఏరియా. సో మామూలుగా శిల్పారామం అంటేనే చేనేత వస్త్రాలు అలాగే ట్రెడిషనల్గా ఉండే ఐటమ్స్ అన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి కదా. సో ఇక్కడంతా కూడా సేమ్ అలాంటిదే షాపింగ్. చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ లాంటివి, కలంకారీ బెడ్షీట్స్ అంటారు కదా, కలంకారీ శారీసు, కలంకారీ డ్రెస్సెస్. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లు. చూసారు కదా ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, ఇవి కూడా కలంకారీ అంటారు కదా, చేనేత వస్త్రాలు. అలాగే ఇవన్నీ కూడా కొంచెం పిల్లలకు సంబంధించినవి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మన డ్రాయింగ్ వేస్తున్నారు ఇక్కడ. సో యాజ్ ఇట్ ఈజ్ వేస్తారండి ఇక్కడ మాత్రం డ్రాయింగ్. సేమ్ మన పిక్చర్ ఎలాగుందో సేమ్ అలాగే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మాస్కులు, హ్యాండ్ బ్యాగ్సు, డ్రెస్సెస్, టాప్సు, బెడ్షీట్స్, అలాగే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి కొనుక్కోవడానికి మనము. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చూస్తున్నారు కదా చాలా ట్రెడిషనల్ లుక్తో ఉంటాయి మొత్తం అన్నీ కూడా. సో ఇక్కడ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎవరైనా మీలో ఎవరైనా కనుక శిల్పారామం వెళ్ళినప్పుడు ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు సంబంధించినవి, కొంచెం రాజస్థానీ లుక్ ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఇవి రాజస్థానీ టైప్ డ్రెస్సెస్ అన్నమాట. సో ఇక్కడ కొన్ని శారీస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా బుట్టలు అండ్ డక్స్ లాంటివి, చిన్న చిన్నవి లైట్స్ కూడా అలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా హ్యాండ్ మేడ్ మొత్తం అన్నీ. సో అక్కడ వరకు షాపింగ్ మొత్తం అంతా కూడా. అండ్ ఇదంతా కూడా సో మనకి డ్యాన్సింగ్ ఏరియా. డ్యాన్సింగ్ ఏరియా అంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి, చాలా విశాలంగా ఉంటుంది కూర్చోవడానికి. సో మేము వెళ్ళిన రోజు గురు పౌర్ణమి కాబట్టి సో ఆ రోజు స్పెషల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండే, చాలా బాగా అనిపించింది. మేమైతే చాలాసేపు అక్కడే కూర్చొని చూసాము. సో మామూలుగా సండే కూడా డ్యాన్సెస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్. ఇటు చూస్తున్నారు కదా మెట్ల పక్కన అటొక్కటి ఇటొక్కటి ఆ కొండపల్లి బొమ్మలాగా ఉన్నాయన్నమాట, అవి తల అటు ఇటు ఊపుతూ ఉంటాయి. ఇదంతా కూడా మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా డ్యాన్స్ అనేది చూసేయచ్చు. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటేనైతే, చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుందండి, మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో మాకైతే చాలా దగ్గర శిల్పారామం, సో అందుకనే అప్పుడప్పుడు మామూలుగా మేము వెళ్తూనే ఉంటాము. సో ఈ వ్లాగ్ మాత్రం స్పెషల్ అన్నమాట, ఎందుకంటే ఆ రోజు గురు పౌర్ణమి.
సో అందుకని ఆ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయనేసి చూద్దామని వెళ్ళాము. చూస్తున్నారు కదా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలైతే, నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది, అసలు చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా చేస్తారు. సో శిల్పారామం స్పెషాలిటీ ఇదేనండి. అసలు మామూలుగా క్లాసికల్ డ్యాన్స్ అంటేనే బాగా అనిపిస్తుంది కదా, బట్ దీన్ని ఏమంటారు నాకు తెలీదు, భరతనాట్యం ఏమో నాకు పేరైతే తెలియదు కరెక్ట్గా, బట్ డ్యాన్స్ అయితే చూస్తుంటే చూడాలనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా డ్యాన్సింగ్ ఏరియా అన్నమాట, డ్యాన్సింగ్ హాల్. అండ్ ఇక్కడ నుంచి కూడా మొత్తం కూర్చొని చూడొచ్చు ఫ్రీగా, చాలా చక్కగా అనిపిస్తుంది. సో చైర్స్ అవైలబుల్గా ఉంటాయి మనకు చూడడానికి, అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని చూడొచ్చు. మామూలుగా 9 వరకు ఉంటుంది అనమాట, సో 9కి క్లోజ్ అయిపోతుంది పార్క్ అనేది. మేము ఇక్కడ కూర్చొని చాలాసేపు చూసాం మేము డ్యాన్స్. తర్వాత ఇక్కడంతా కూడా కిడ్స్ ప్లే జోన్ ఏరియా అనమాట. సో ప్లే జోన్ మొత్తం అంతా కూడా ఇదంతా ప్లేయింగ్ ఏరియా, మా పిల్లలు సీసా ఆడుతున్నారు. అక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా గార్డెన్ ఏరియా. ఇక్కడ నుంచి ఇంకా టైంపాస్ అలా అలా పిల్లలు కాసేపు ఆడుకున్నారు. అక్కడ నుంచి ఇంకా అది వాటర్ఫాల్స్ ఉన్నాయి కదా అక్కడ, సో అక్కడికి వెళ్ళాము. సో కనిపించేదంతా కూడా ఆ వాటర్ఫాల్స్, అవి ఆర్టిఫిషియల్ స్టోన్సే బట్ మనకి చూడడానికి రియల్ లాగా అనిపిస్తుంది, రియాలిటీ లాగా అనిపిస్తుంది. మొత్తం రియల్గా ఒక కొండ మీద నుంచి వాటర్ఫాల్స్ పడుతున్నాయేమో అన్నట్టుగా ఉంటుంది. సో బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. ఎక్కువగా ఈ ఏరియాలో ఈ పార్కులో మెయిన్గా ఇక్కడ వచ్చేసి చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. సో చాలా బాగా అనిపిస్తుంది మాకు కూడా, మేము వీలున్నప్పుడల్లా శిల్పారామం వెళ్తూ ఉంటామండి, ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. వీకెండ్లో అలా వెళ్ళి కాసేపు అలా స్పెండ్ చేసి వస్తామన్నమాట. సో ఇదండి శిల్పారామం బ్లాగ్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ ప్లీజ్ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటే నేను నెక్స్ట్ కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్? సో దానివల్ల ఏంటంటే అందరికంటే ముందు నా వీడియోస్ మీరే చూసేయచ్చు. ఈ వాటర్ఫాల్స్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. సో అక్కడైతే జనాలు ఎక్కువగా ఉన్నారని మేము అక్కడికి వెళ్ళలేదన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా కోవిడ్ టైం కదా, సో అందుకని మేము జనాలు ఉన్న ప్లేస్కి వెళ్ళలేదు. సో అందుకని నేను వీడియో అయితే మిస్ అయిపోయింది, అది క్లిప్ చిన్నగా క్లిప్ తీశాను బట్ అది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఏమీ అనుకోవద్దు, ముందుకెళ్తే మాత్రం ఫుడ్ కోర్ట్ ఉంటుంది, మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇదండి కంప్లీట్గా మన శిల్పారామం బ్లాగ్ అయితే.